ఎంపర్ జై తెలంగాణ జై కేసీఆర్ ఇట్లా అనిపిస్తుంది టిఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారడము ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మా నాయకుడు 2003 లో తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము కార్యకర్తలుగా దాంట్లో పనిచేస్తున్నాము ఈ రోజు మాకు హ్యాట్రిక్ విజయం ముందు బిఆర్ఎస్ గా పెట్టడం భారత ప్రభుత్వం మొత్తం భారతదేశం మొత్తం కేసీఆర్ గారి సేవలు అందాలని మేము కోరుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మా శేరిలింగంపల్లి నియోజకవర్గం మా గాంధీ ఎమ్మెల్యే మా కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు మేము పొద్దునే మా సాఫ్ట్వేర్ ఏరియా ఫుల్ రెష్ ట్రాఫిక్ ఉండే ఏరియా అక్కడ నుంచి రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు పెట్టడం మాకు శుభ సంతోషం ఎందుకంటే మా బస్తి వాసులు కానీ మా కాలనీ వాసులు కానీ అందరికీ అక్కడ ఎంతో ట్రాఫిక్ ఏరియా ఇప్పుడు ఐటీ హబ్ అంటేనే మా శేరిలింగంపల్లి నియోజకవర్గం మాయాపూర్ డివిజన్ మెయిన్ మాయాపూర్ డివిజన్లో జగదీశ్వర్ గౌడ్ గారు కేటీఆర్ గారి ఆదేశం మీద ఎమ్మెల్యే గాంధీ గారు కానీ ఎంతో మా ఎంపీ రంజిత్ రెడ్డి గారు కానీ ఎంతో ముందుకు మంచి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ మెట్రో రావడం మా వాళ్ళకి అందరికీ చాలా ఆనందకరమైన విషయం అంటే కేసీఆర్ గారిని నిన్న వరకు కూడా తెలంగాణ ప్రజలు ఏదో ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చిండని ఆదరించారు మరి ఎట్లా ఇప్పుడు భారతీయ రాష్ట్ర సంవిధానం పెట్టిండు భారతదేశంలో మిగతా రాష్ట్రాలు అసలు స్వీకరిస్తారంట అసలు మిగతా రాష్ట్రాలే కాదు తెలంగాణ తెచ్చినడని కాదు తెలంగాణ బంగారు తెలంగాణ బాటలో వెళ్తుంది ఇప్పుడు దళిత బంధు కానీ గిరిజన బంధు కానీ ఎస్టీఓలకు 10% రిజర్వేషన్ పెంచడం కానీ మైనార్టీలకు కానీ షాది ముబారక్ కానీ ప్రతి విధాలో ఇప్పటి వరకు నాకు 42 ఏళ్ళు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని చూడలేదు నేను 5 ముగ్గురు 4 ముఖ్యమంత్రులను చూసినాను కానీ మా కేసీఆర్ లాగా అభివృద్ధి చేసాడు అట్లా భారతదేశం మొత్తం మా పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఏం పేరు సమ్మయ్య యాదవ్ కుదుపుల్లాపూర్ కుదుపుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ వివేకన్న ఎమ్మెల్యే గారు మాకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ వచ్చినాక ఎట్లా ఉంది 8.5 ఏళ్ళు బంగారు తెలంగాణ అయింది ప్రతి ఒక్క కుటుంబానికి గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది నెక్స్ట్ భారతదేశంలో కూడా ప్రైమ్ మినిస్టర్ కావాలని మా కేసీఆర్ కోరుకుంటున్నాము మేము అందరం కూడా ఐకమత్యంగా మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ గెలవాలని సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ కావాలని మా కోరిక మా కుదుపుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకన్న నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము జై కేసీఆర్ జై కేటీఆర్ తెలంగాణ ప్రజలు ఆదరించినట్టుగా మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పెడతా ఉన్నాడు కదా ఏదైతే భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పేసి మిగతా రాష్ట్రాల ప్రజలు అసలు స్వాగతిస్తున్నట్టు కేసీఆర్ అసలు మన తెలంగాణ ఒక ప్రపంచంలో మోడల్గా చేస్తున్నాడు కేసీఆర్ దీన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ మన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతున్నది ఎర్రకోట మీద మన కేసీఆర్ జెండా ఎగరబోతున్నది కాబట్టి మన మోడీ లాంటి వ్యక్తిని ఢీ కొట్టనట్టు అసలు ఢీ కొడతారా గుజరాత్ కంటే మన తెలంగాణ బాగుండదండి గుజరాత్ కంటే తెలంగాణ మోడల్ బాగుంది మోడీ పేరు మీదనే వస్తుంది తప్ప బీజేపీ చేసింది ఏమి లేదు అక్కడ మనకి తెలంగాణ ప్రభుత్వం బాగా చేస్తుంది నెక్స్ట్ సెంట్రల్లో కూడా మన టీఆర్ఎస్ రాబోతున్నది థ్యాంక్ యూ తెలంగాణ